हाय फ्रेंड्स, ఈ రోజు మనం మేక తలకాయ పులుసు పెట్టుకుందాం అండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. తలకాయ ముక్కలండి, వేడి నీటిలో పసుపు వేసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టమాటా, చింతపండు గుజ్జు. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. धनियालु पसुपु साल्ट कारम शाजीरा दालचीनी चेक्का बिर्यानी आकु लवंगालु यालकुलु जीलकर्रा बिर्यानी मसाला अंडी. मुंदुगा बांडी पेट्टी स्टव वेलिगिंचुकुंदामंडी. बांडी वेड़ेक्किंदी. धनियालु जीलकर्र लवंगालु यालकुलु दालचीनी चक्कनी आयिल वेयकुंडा वेयिंचुकुंदामंडी. దీనిని 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. వేగిపోయిందండి, బౌల్ లోకి తీసుకుందాము. ఇది చల్లారక మిక్సీ పట్టుకుందామండి. ఉల్లిపాయలు వేయించడం కుక్కర్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేయించుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి. बिर्यानी आकु शाजीरा अनस पुवु मराठी मोग्गा अंत वेयिंचुकुंदा उंडी ब्राउन कलर वच्चे वरकु. उल्लिपाय मुक्कलु वेगिनी उंडी. इप्पुडु कोत्तिमीर करिवेपाकुनु याड चेसुकुंदामु. 2 నిమిషాలు ఫ్రై చేద్దామండి. టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. 2 నిమిషాలు ఉంటే టమాటా మగ్గిపోతుందండి. కారాన్ని సాల్ట్ ని యాడ్ చేసుకుందామండి. తలకాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. వేగిందండి టమాట. చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందామండి. నేను 2 కప్పుల గుజ్జు తీసుకున్నానండి. ఒకసారి అంతా కలిపేద్దాము.
మూత పెట్టేసుకుందామండి. ఆ రిజల్ట్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆరు విజిల్ వేసినాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మూత తీసి చూద్దామండి. ఉడికిపోయిందండి. మిక్సీ పట్టిన మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర, కరివేపాకు అంతా ఒకసారి కలుపుకుందామండి. పది నిమిషాలు మళ్ళీ మూత పెడదామండి. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందామండి. మేకకాలు పులుసు రెడీ అయిందండి. ఇది రాగి సంగట్లోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.